శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జాతక చక్రంలో ఏ స్థానంలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో మొత్తం పన్నెండు స్థానాలు ఉంటాయి దీన్నే జన్మకుండలి అంటారు ఈ మొత్తం పన్నెండు స్థానాల్లో మొట్టమొదటి స్థానాన్ని లగ్నం అంటారు ఈ లగ్నం మొట్టమొదటి స్థానం మొట్టమొదటి గడిలో శని ఉన్నట్లయితే వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే శని జాతకంలో లగ్నంలో ఉన్నప్పుడు శని చూపు వివాహ స్థానం మీద పడుతుంది శని ఎప్పుడు కూడా వివాహ స్థానాన్ని అలా చూస్తూ ఉంటాడు దానివల్ల మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది అలాగే లగ్నంలో శని ఉన్నటువంటి అబ్బాయిలకి కొంచెం ఏజ్డ్గా ఉన్నటువంటి అమ్మాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్ళి చేసుకోవచ్చు లేదా వయసులో చిన్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్న ఆ అమ్మాయి చూడటానికి కొంచెం ఓల్డేజ్గా కనిపిస్తుంది వృద్ధురారి లక్షణాలు కనిపిస్తాయి అంటే జుట్టు తెల్లబట్టం కానీ జుట్టు ఓడిపోవటం కానీ ఇలా లగ్నంలో శని ఉన్నటువంటి పురుషులకి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి అమ్మాయి భార్యగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది లగ్నంలో శని ఉంటే పనులు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి ఈ లగ్నంలో జాతక చక్రంలో శని ఉన్నప్పుడు ప్రతిదీ లైఫ్లో స్లో ఉంటూ ఉంటుంది ఆ స్లోని తగ్గించాలన్నా ఇలా లైఫ్ పార్ట్నర్ ఏజ్డ్గా కనిపించడం లాంటి సమస్యలు పోవాలన్నా లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్సెస్ పోవాలన్నా వీలైనప్పుడల్లా శనివారం పూట నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెడుతూ ఉండండి వీలైనంతమందికి నువ్వుల లడ్డూలు పంచిపెడితే ఆ దోషం పోతుంది అలాగే జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండో స్థానం రెండో గడి సెకండ్ బాక్స్లో శని ఉంటే దాన్ని ద్వితీయ శని దోషం అంటారు అలాంటి వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి సక్సెస్ సాధిస్తారు బిజినెస్ చేస్తే బిజినెస్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ సాధిస్తారు కానీ ఫ్యామిలీకి మాత్రం దూరంగా వెళతారు అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్క పెట్టినప్పుడు మూడో స్థానంలో మూడో గడిలో ఉంటే వాళ్ళు ధన సంపాదన కోసం ఎంత ప్రయత్నించినా సరే రిజల్ట్స్ రావు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు ఏ ఏ వ్యక్తికైనా బర్త్ చాట్ కుండల్లో లగ్నం నుంచి థర్డ్ హౌస్లో శని ఉంటే ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి పోవాలంటే శనివారం పూట రావి చెట్టుకి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోయాలి పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోయాలి తడిసిన మట్టిని బొట్టు పెట్టుకుంటూ ఉండాలి శనివారం పూట పరిహారం పాటిస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగవ స్థానంలో అంటే నాలుగవ గడిలో ఫోర్త్ బాక్స్లో శని ఉంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్కబెట్టినప్పుడు దాన్ని చతుర్థ శని దోషం అంటారు ఈ చతుర్థ శని దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీ వైజ్ ఇబ్బందులు ఉంటాయి ఎంత ప్రయత్నించినా రావాల్సిన ఆస్తులు రావు పిత్రార్జిత ఆస్తులు కానీ మదర్ సైడ్ నుంచి రావాల్సినవి కానీ అత్తమామల నుంచి రావాల్సినవి కానీ ఆస్తిపాస్తులు తొందరగా రావు వంశం నుంచి రావాల్సిన ఆస్తులు రావు బంధువులతో ఎప్పుడు గొడవలు ఉంటూ ఉంటాయి ఆ చతుర్థ శని దోషం పోవాలంటే వీలైనప్పుడు శనివారం పూట నల్ల నువ్వులతో ఈశ్వరుణ్ణి పూజించి ఆ నల్ల నువ్వులు ఆవుకు తినిపిస్తూ ఉండాలి అలాగే జాతక చక్రంలో ఉన్న పన్నెండు స్థానాల్లో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో లెక్కబెట్టినప్పుడు వచ్చే ఐదో స్థానం ఐదో బాక్సులో శని ఉంటే దాన్ని సంతాన శని దోషం అంటారు అలాంటి వాళ్ళకు పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది బాగా డిలేడ్గా పిల్లలు పుడతారు ఈ పిల్లలు పుట్టడం అనేది లేటు కాకుండా ఉండాలంటే ఐదో స్థానంలో శనున్న వాళ్ళు శనివారం పూట ఆవుకి నువ్వులు బెల్లం తినిపిస్తూ ఉండాలి తెల్ల నువ్వులు బెల్లం ఆవుకి తినిపిస్తూ ఉంటే ఈ పంచమ శని దోషం మొత్తం పోతుంది అలాగే జాతకంలో లగ్నం నుంచి లెక్కబెట్టినప్పుడు వైజ్ డైరెక్షన్లో సిక్స్త్ బాక్స్ సిక్స్త్ హౌస్లో శని ఉంటే వాళ్ళు బ్రహ్మాండమైన సక్సెస్ అవుతారు శత్రువులు ఏం చేయలేరు వాళ్ళు పశు సంబంధ వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తాయి అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ ఇలాంటివి కలిసి వస్తాయి వాళ్ళు ధైర్యవంతులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది శత్రువులు మొత్తం నశించిపోతారు సిక్స్త్ హౌస్లో శని ఉంటాం అనేది లగ్నం నుంచి బర్త్ చాట్లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అయితే బర్త్ చాట్లో జన్మకుండల్లో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్కబెట్టినప్పుడు సవ్య దిశలో లెక్కబెట్టేటప్పుడు ఏడో స్థానంలో సెవెంత్ బాక్స్లో శని ఉంటే సప్తమ శని దోషం అంటారు పెళ్ళి బాగా డిలే అవుతుంది ముప్పై ఐదేళ్లకి ముప్పై ఆరేళ్ళకి లేదా ముప్పై ఏడేళ్లకి పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి దీన్ని సప్తమ శని దోషం అంటారు అయితే శనికి ఓన్ హౌసెస్ అయితే ఈ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి మకర కుంభాలు శనికి ఓన్ హౌసెస్ మకరంలో కానీ కుంభంలో కానీ ఇలా ఉంటే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి ఇతర స్థానాల్లో ఉంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ సప్తమ శని దోషం పోవటానికి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాలి ఏడు శనివారాలు వ్రతం చేస్తే సప్తమ శని దోషం పోతుంది మ్యారేజ్ ఎర్లీగా అవుతుంది మ్యారేజ్ తర్వాత డిస్ప్యూట్స్ డైవర్సులు ఇలాంటివి లేకుండా ఉంటాయి అలాగే ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టినప్పుడు ఎయిత్ బాక్స్ ఎయిత్ హౌస్లో శని ఉంటే అష్టమ శని దోషం అంటారు బర్త్ చార్ట్లో ఎవరికైతే లగ్నం నుంచి ఎనిమిదో ఇంట్లో శని ఉంటారో వాళ్ళకి హఠాత్తుగా సంపదలు పోతాయి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉండి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే స్కిన్ డిసీజెస్ ఉండే అవకాశం ఉంటాయి అదేవిధంగా ఊహించని విధంగా వాళ్ళ వాళ్ళకు దూరం అయిపోతూ ఉంటారు బాగా క్లోజు బ్లడ్ రిలేషను హార్ట్ఫుల్గా లవ్ చేసే వాళ్ళకు కూడా దూరం అయిపోతూ ఉంటారు ఆ దోషం పోవాలంటే శనిగ్రహానికి జపం చేయించుకోవాలి శనిగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని నువ్వులు దానం ఇచ్చుకుంటే ఆ దోషం పోతుంది అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్క పెట్టినప్పుడు నైన్త్ బాక్స్ తొమ్మిదో గడిలో శని ఉంటే కనుక కోపం ఎక్కువ ఉంటుంది మోసం చేసేనా ఒక్కొక్కసారి సక్సెస్ సాధించాలని అనుకుంటూ ఉంటారు కానీ లైఫ్లో సక్సెస్ అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది ఆ దోషం పోవాలంటే సక్సెస్ రావాలంటే కోపం తగ్గాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి అలాగే భర్త చాట్లో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్కబెట్టినప్పుడు టెన్త్ బాక్స్ టెన్త్ హౌస్లో శని ఉంటే మాత్రం లైఫ్లో లేటుగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ముప్పై రెండు త సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా షైన్ అవుతారు భోగాలు బాగా వస్తాయి లైఫ్ స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది థర్టీ టూ ఇయర్స్ తర్వాత ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోతారు అలాగే భర్త చాట్లో లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్కబెట్టినప్పుడు లెవెన్త్ బాక్స్ లెవెన్త్ హౌస్లో ఉంటే విశేషమైన రాజయోగము బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు ఇక చివరగా లగ్నం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో లెక్కపెట్టినప్పుడు ట్వెల్త్ బాక్స్ లాస్ట్ బాక్స్ ఆఖరిగడ్లో ఉంటే వ్యయ శని దోషం అంటారు అలాంటి వాళ్ళకి శారీరక మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని వ్యయ శని దోషం అంటారు లైఫ్లో ఈ అశాంతి ఖర్చులు ఇవన్నీ పోవాలంటే వ్యయ శని దోషం పోవాలంటే శనివారం పూట జమ్మి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టి జమ్మి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి జమ్మి చెట్టు పూజ చేస్తే ఈ వ్యయ శని దోషం నుంచి బయటపడచ్చు కాబట్టి మీ బర్త్ చాట్లో శని ఉన్న ప్లేస్ని బట్టి లైఫ్ ప్రొడెక్షను రెమెడీ తెలుసుకొని పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న రహస్యాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న దోషాల గురించి వాటి పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి